నా పుట్టలో వేలెడితే కుట్టన అంటూ చీమకి సంబంధించినటువంటి కథ చెప్తూ ఉంటారు రాజుగారికి పిల్లలు ఏడుగు చేపల కథలో వచ్చేటువంటిది. చివరిదాకా వెళ్ళిన తర్వాత ఏమైంది, పుట్టను ఎందుకు తవ్వేశారంటే పుట్టలో ఏలు పెట్టాడు అంటే చీమ కుట్టింది, ఎందుకు కుట్టావే చీమ అంటే నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని అడిగిందట. ఇప్పుడు అదే పరిస్థితి చైనాది. చైనా అమెరికాని ఇదే ప్రశ్న వేస్తుందన్నమాట. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు చేస్తున్నటువంటి అమెరికాకి థ్రెట్ ఇచ్చేందుకోసం చైనా మొన్ననే అనౌన్స్ చేసింది, మీ ప్రాంతాలలో అంటే అమెరికన్ సైనిక స్థావరాలు ఉన్నటువంటి ప్రాంతాలలో మేము విన్యాసాలు చేస్తాము అన్నటువంటి ప్రకటన చేసింది. ఇప్పుడు తాజాగా అది నిరూపించింది. అకార్డింగ్ టు రిపోర్ట్స్ చైనీస్ వార్షిప్స్ వర్ స్పాటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ అలాస్కా లేట్ లాస్ట్ మంత్. ద ఫొటోస్ వర్ పోస్టెడ్ అండ్ లేటర్ డిలీటెడ్ ఫ్రమ్ ద పెంటగాన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇక్కడ పెంటగాన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళే ఫోకస్ చేశారు, చైనా వాళ్ళు అలాస్కా దగ్గరకు వచ్చారంటే. పెంటగాన్ అంటే అమెరికాకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటిది. వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఫోకస్ చేశారు, ముందు అలాస్కా దగ్గరలో చైనా యుద్ధ నౌకలు వచ్చినాయి అన్నటువంటిది. అది లాస్ట్ మంత్లో వచ్చినాయి అన్నటువంటిది. అయితే చైనా అక్కడేమి విన్యాసాలు చేయలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేటప్పటికి దక్షిణ చైనా సముద్రంలో అమెరికా భారత్, అమెరికా జపాను, లేకపోతే జపాను భారత్ అమెరికా అందరూ కలిసి క్వాడ్ దేశాలు ఇంతమంది విన్యాసాలు చేశారు. చైనా అక్కడ తిరిగి వస్తుంది. అంటే ఈ మధ్యన బ్రిటన్ యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్రంలో తిరిగినట్టు, అమెరికా యుద్ధ నౌక తిరిగినట్టు, చైనా మీ సైనిక స్థావరాల దగ్గర నేను తిరిగాను అని చెప్తుంది. తిరగడాన్ని ఎవడాపాడు? అలాస్కా అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం ఏమన్నా మాది అని ఏమన్నా అమెరికా క్లెయిమ్ చేస్తుందా? అది అంతర్జాతీయ జలమే అంటుంది కదా. ఇక్కడ వీళ్ళకి పిచ్చతనం ఏంటంటే ఈ సముద్రం మాదంటున్నారు. ఆ సముద్రంలో అక్కడక్కడ కృత్రిమ దీవుల్ని సృష్టించి ఆ దీవికి 200 నాటికన్ మైళ్ళ దూరం మాదేనన్నటువంటి కోణంలో ఓవరాల్ సముద్రం మాదేనని వాదిస్తున్నది చైనా. బట్ అటు పక్కన అట్లా వాదించట్లేదే, షిప్ను ఒకటి తీసుకెళ్ళిపోయి ఇంకేముంది నీ ఏరియాలోకి వచ్చాను అనేసి చీమలాగా మాట్లాడితే ఏముంటుంది? కుడుతుంది. కుట్టిన తర్వాత ఏం చేస్తారు? చీమని పట్టుకుని ఎవరన్నా సన్మానం చేస్తారా? చంపి అవతలు పడేస్తారు. మనిషిని కుట్టినటువంటి చీమ బతికుంటుందా? చచ్చూరుకుంటుంది. అంటే రేపు పొద్దున దానికి రెడీ అవుతుందేమో.